ప్రజా జీవితంలో అతి విలువైంది, అతి ప్రాముఖ్యమైనది ఆస్తులు, వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు, పట్టాలు, డాక్యుమెంటేషన్. ఈ వ్యవహారాలపై ఒక నిర్దిష్టమైనటువంటి విలువలతో కూడినటువంటి ఆస్తిని కాపాడుకునే దిశలో ప్రజలు ఉంటారు. దానిలో భాగంగా రిజిస్టర్ శాఖలో జరుగుతున్నటువంటి రిజిస్టర్ వ్యవస్థను బట్టి ప్రజలు నమ్మకంగా చేసుకుంటూ తన ఆస్తి విలువను, తమ ఆస్తుల వివక్షతను లేకుండా కాపాడుకునే విధంగా ప్రజలు ఉంటారు. అలాంటి ఈ రిజిస్టర్ శాఖలో ఉన్నటువంటి వ్యవస్థ, దాని విధానము, దాని పనితీరుపై మనతో మాట్లాడడానికి మరి మన జిల్లా డిఆర్ అయినటువంటి కె శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు జీకే న్యూస్. సార్, ధన్యవాదాలు. సార్, ఈ మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని సబ్ రిజిస్టార్లు ఉన్నాయి? ఏలూరు జిల్లా పరిధిలో మొత్తం 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి. 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అన్ని చోట్ల సబ్ రిజిస్టార్ ఉన్నారా సార్? ఎక్కడైనా వేకెన్సీ ఏమైనా ఉన్నాయి? ఎక్కడ లేదు, అన్ని చోట్ల సబ్ రిజిస్టార్లు ఉన్నారు. ఓకే ఓకే. ఆ తర్వాత వచ్చి మనకి రిజిస్టర్ విధానంలో ఏమైనా కొత్త విధానాలు ఏమైనా తీసుకొచ్చారా? రిజిస్ట్రేషన్ విధానంలో 2.0 సాఫ్ట్వేర్, కార్డ్ ప్రైమ్ అనే సాఫ్ట్వేర్ను కొత్తగా తీసుకురావడం జరిగింది. ఓకే. దీంట్లో భాగంగా పార్టీల యొక్క ఇదివరకు థంబ్ ఇంప్రెషన్ వేలిముద్ర రిజిస్టర్లో తీసుకునే వాళ్ళు ప్రస్తుతము ఆధార్ బేస్డ్ థంబ్ ఇంప్రెషన్ ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకుంటున్నారు. ఇది ప్రజలకి సురక్షితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడానికి అవకాశం ఏర్పడుతుంది. 2.0 వల్ల విధానాలు మారడంతో కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటున్నాయా సార్? అటువంటి పరిస్థితుల్లో అయితే మా దృష్టిలోకి ఏమీ రాలేదు. 2.0 ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. అయితే ఎల్పిఎం బేస్డ్ రిజిస్ట్రేషన్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు టెక్నికల్గా ఫేస్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం దీనిని కూడా త్వరలో పరిష్కరిస్తుంది. పాత విధానం కంటే 2.0 బేస్గా ఉందా సార్? లేదనుకుంటే రెండింటికి వ్యత్యాస విధానాలు ఏ రకంగా ఉన్నాయి? కార్డు 1.0 ప్రజలకు వెసులుబాటుగా ఉండేది. 2.0 ప్రైమ్ విధానం ద్వారా టెక్నికల్గా డెవలప్ అయ్యి థంబ్ ఇంప్రెషన్ రిజిస్టర్లు రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే వెబ్లాండ్ డేటా కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇది మామూలుగా అప్డేటెడ్ వెర్షన్ అయినప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సరే, తర్వాత వచ్చి ఇప్పుడు ఈ గతంలో స్టాంపులు కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కక్షిదారులు తీసేసుకునేటువంటి విధానం ఉండేది. సో దాన్ని ఆన్లైన్ చేసి చేయటం వల్ల ఏదన్నా ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. గతంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్కి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ వాడేవారు. అయితే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ స్థానంలోనే ఈ స్టాంపింగ్ అని వచ్చింది. ఈ స్టాంపింగ్ విధానంలో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లని వినియోగించడం మానలేదు. నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కూడా ప్రభుత్వం అందరికీ ఏర్పాటు చేస్తుంది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల మీద దస్తావేజులు రాసుకోవడం అనేది ప్రజలకి ఒక నమ్మకంగా ఉంది. ఈ నమ్మకాన్ని ప్రభుత్వం గుర్తించి నాన్ జ్యుడిషియల్ స్టాంపుల్ని సత్వరమైన సరఫరా చేయడానికి తగు సన్నాహాలు చేస్తుంది. గతంలో ఈ లేఖర్లు కాకుండానే డైరెక్ట్గా ఎవరి దస్తావేజు వాళ్ళే రికార్డ్ చేసుకున్న లేదా రాసుకున్న వస్తే కనుక రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఉండేటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అయితే అన్నారు. దాని మీద ఏమన్నా ప్రజలకు అనుకూలంగా చేసే పద్ధతులు ఏమైనా ఉంటాయా? డాక్యుమెంటు ఎలక్ట్రానిక్ రూపంలో తయారు చేసే విధానం అయితే ప్రస్తుతం ఏమీ లేదు. దస్తావేజులో కాకపోతే దస్తావేజులోని వివరాలను పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ ద్వారా పార్టీలు నమోదు చేసుకుని ఆఫీస్ కార్యాలయానికి రావడం ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానం మాత్రం ప్రస్తుతం ఉంది. అంతేగాని దస్తావేజు డిపార్ట్మెంట్ తయారు చేసే విధానం అయితే ప్రస్తుతం లేదు. సో మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు, కల్పిస్తున్నారు? జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకే టార్గెట్ 242 కోట్లు కాగా 164 కోట్లు సంపాదించి 68% రెవెన్యూను సాధించడం జరిగింది. 164.56 కోట్లు రెవెన్యూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు సాధించడం జరిగింది. గతంలో కంటే మనం అనుకున్న టార్గెట్ పెంపొందించడం జరిగిందా సార్? గతం కన్నా కూడా ఒక 20% ఎక్స్ట్రాగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఏమైనా కొత్త విధానాలు ఏమైనా తీసుకొచ్చిందా? ప్రభుత్వం అనేక కొత్త విధానాలని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ కూడా త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పుడు ఈ స్టాంపుల ద్వారా ఇబ్బందికర పరిస్థితుల నుంచి వేరే రకమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు
సరైనంతటువంటి సరఫరాని ప్రభుత్వం సరఫరా చేయాలని యోచిస్తుంది. దీనికి సంబంధించిన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. గతంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొన్ని ఆందోళనకర పరిస్థితులు జరిగాయని, కొన్ని తేడాలు జరిగాయని చెప్పేసి అయితే ఉంది. అవి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? వీటినంటే నేను ఇటీవల కాలంలోనే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అన్ని విషయాలు పరిశీలించి ఎంక్వైరీ చేస్తున్నాను. ఓకే, చివరిగా మీరు కక్షిదారులను ఉద్దేశించి వాళ్ళకి ఏమైనా మంచి సందేశాన్ని ఇవ్వండి సార్. రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి కక్షిదారులందరూ కూడా తమ ఆస్తుల వివరాలని ఎన్కంట్రన్ సర్టిఫికేట్ తీసుకొని వాటి వివరాలు, పాత దస్తావేజులు, లింక్ వివరాలని పరిశీలించుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు అవ్వకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అలాగే ఉంది. అలాగే ఆస్తి ఎక్కడుందో ఆస్తి చుట్టుపక్కల వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేసి ఆస్తి వారిదేనా కాదా అనేది ఎంక్వైరీ చేసుకుని నిర్ధారించుకోవలసి వస్తుంది. రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్న అన్ని రికార్డులను మీరు స్వయంగా పరిశీలించుకోవచ్చు. తద్వారా మీరు ఎటువంటి ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్లకి తావివ్వకుండా మీ ఆస్తిని సక్రమంగా సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలందరూ జాగరూకతతో రిజిస్ట్రేషన్ వివరాలన్నింటినీ కూడా ఎన్కంప్లైన్స్ సర్టిఫికేట్ ద్వారా కానీ, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం ద్వారా కానీ, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ద్వారా కానీ వాళ్ళ ఆస్తుల్ని సక్రమంగా పరిశీలించుకొని సక్రమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైంది. రిజిస్ట్రార్ శాఖలో కొత్తగా వచ్చినటువంటి విధానాలు 2.0 విధానం కానీ, స్టాంపుల విధానాలు కానీ కక్షిదారులు గమనించి తెలుసుకొని దాని ప్రకారం చేసుకోవాలని, అంతేకాకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని, రిజిస్ట్రేషన్ విషయంలో ఏ విధమైనటువంటి అవకతవకలు కానీ అపోహలు కానీ లేకుండా మీ ఆస్తిని కాపాడుకునే దిశగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తమ అమూల్యమైన సందేశాన్ని మనకి జిల్లా డిఆర్ గారు తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కెమెరామెన్ ఉదయ్తో జీకే న్యూస్ గోపాలకృష్ణ.